గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం కృష్ణం, వందే జగద్గురు. భగవద్గీత ఆత్మ సంయమ యోగం 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః సుషీణాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో బెక్కు సంవత్సరములు గడిపి విదప పవిత్రులైన సంపన్నుల గృహమును జన్మించును. ఏమాత్రము సంశయించాల్సిన అవసరం లేదండి. సాక్షాత్తు జగదాచార్యుడు పరబ్రహ్మ పరమాత్మ కృష్ణ పరమాత్ముడే అర్జునుడితో చెప్తున్నాడు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరితో చెప్తున్నాడు. పరమాత్మని పొందాలి, పరమాత్మని తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందాలి, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అని సాధన మొదలెట్టి ఆ సాధన పూర్తి కాకుండానే తన గమ్యం చేరకుండానే మధ్యలో శరీరం వదిలేస్తే అతడి పరిస్థితి ఏమిటి? ఇంతకు ముందు శ్లోకాలలో అదే చర్చ. పుణ్యము కోరి, స్వర్గము కోరి, లేదా ఉత్తమ లోకాలను కోరి ఫలితం ఆశించి చేసినవి ఏమీ లేవు. పరమాత్మను పొందాలనే ఉద్దేశంతో మొదలెట్టాడు, అటు పరమాత్మను పూర్తిగా పొందింది లేదు. ఆ సాధన మధ్యలోనే ఆగిపోయింది, శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇటు పరమాత్మని పొందడు, అతడు స్వర్గాది ఉత్తమ లోకాలని పొందడు, ఉభయ భ్రష్టుడైపోతాడు కదా. ఇది అర్జునుల వారి సందేహం. స్వామి చెప్తున్నారు, నా భక్తుడు ఎన్నటికి చెడడు, ఒక జన్మలో పూర్తవకపోయినా ఖచ్చితంగా తన సాధన అనుసరించి కొన్ని జన్మల తర్వాతనైనా సరే నన్నే పొందుతాడు. అంటే మొదలనేది పెట్టాము అంటే మనం చేసే సాధన బట్టి, మన అనుకూలతను బట్టి, పరిస్థితిని బట్టి ఈ జన్మలో భగవంతుని పొందుతాము, లేదా కొన్ని జన్మల తర్వాత అయినా సరే భగవంతుని పొందడము అనేది ఖాయము. కాబట్టి మనము అడుగు అనేది ఖచ్చితంగా ముందుకు వెయ్యాలి. సరే, అడుగులు ముందుకు వేసి సగం దూరం నడిచి అక్కడ ఆగిపోయిన వాడి పరిస్థితి ఏమిటి? పూర్తిగా గమ్యానికి చేరని వాడి పరిస్థితి ఏమిటి? అలా చేరకుండా శరీరం విడిచేసిన వాడి పరిస్థితి ఏమిటి? అలాంటి సాధకుడు అనుకోకుండా మధ్యలో శరీరం విడిచిపెట్టినా కూడా పుణ్యాత్ములు పొందే ఉత్తమమైన లోకాలను పొందుతాడట. అంటే ఆ లోకాల గురించి, అలాంటి ఉత్తమ లోకాలకు వెళ్ళాలి, ఉత్తమ గతులు పొందాలి, స్వర్గాది లోకాలను పొందాలి, అక్కడ సుఖపడాలి అనే ఉద్దేశంతో ఇతడు రకరకాల పూజలు, దాన ధర్మాలు అలాంటి సాధనలు ఏమీ చేయలేదు. వాటిపై ఇతనికి శ్రద్ధ కూడా లేదు. అయినా సరే అది బోనస్ గా లభిస్తుంది. ఒకవేళ మధ్యలో సాధన ఆగిపోయి శరీరం విడిచిపెట్టినా సరే, ఇతడు కోరకున్నా అప్రయత్నంగానైనా సరే పరమాత్మనే దయచేసి అనుగ్రహించి పుణ్యాత్ములు, ఎంతో పుణ్యం చేసుకున్న మహాత్ములు పొందే ఉత్తమమైన లోకాలను పొందుతాడు. అతనికి ఉత్తమమైన గతులు కలుగుతాయి. ఆయా లోకాలలో పెక్కు సంవత్సరాలు గడిపి, అంటే ఆయా లోకాలలో ఎన్నో సంవత్సరాల పాటు పరమధర్మాత్ములైన దేవతల మధ్య, మహాత్ముల మధ్య గడిపి పిదప అంటే తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహమును జన్మించును. స్వామి ఏం చెప్తున్నాడు, సంపన్నుల గృహాన్ని జన్మించును అని మాత్రమే చెప్పడం లేదండి, పవిత్రులైన సంపన్నుల గృహాన్ని జన్మించును. తర్వాత జన్మలో ఇతడి సాధన పూర్వజన్మలో ఎక్కడ వదిలేశాడో అది చక్కగా పుట్టిన దగ్గర నుండి కొనసాగడానికి అనువుగా ఉండేలా పరమ పవిత్రులు అయిన సంపన్నుల గృహాన జన్మిస్తాడట. జన్మించి బాల్యం నుండే సాధన చేసుకుంటాడు. పువ్వు పుట్టగానే పరవళిస్తుంది అంటావే, అలాగా పూర్వజన్మలో కొంత సాధన చేసి ఉన్నాడు గనక ఇతడు పరమ పవిత్రులు, సదాచారవంతులు అయిన సంపన్నుల గృహాన జన్మించి, వాళ్ళు పవిత్రులు, పరమధర్మాత్ములు, సదాచారవంతులు కాబట్టి ఇతనికి మొదటి నుండే ఆధ్యాత్మిక సాధనలో కుటుంబం నుండి సహాయ సహకారాలు ఉంటాయి. ఆ విధంగా బాల్యం నుండే ఎక్కడ పడా సాధన మరలా మొదలు పెడతాడు. మొదలు పెడతానికి అనుకూలంగా కూడా తర్వాత జన్మలో పరిస్థితులు ఉంటాయి. కుటుంబం అనుకూలంగా ఉంటుంది, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సాంప్రదాయం అనుకూలంగా ఉంటుంది, కుటుంబంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పరమాత్ముడే చక్కగా ఏర్పాటు చేస్తాడు. ఆ సాధకుడికి కొంత సాధన పూర్వజన్మలో చేసి మధ్యలో శరీరం విడిచేశాడు. ఈ జన్మలో పుట్టి ఆ సాధన పూర్తి చేయాలి. దానికి అనుకూలమైన తల్లిదండ్రులు, దానికి అనుకూలమైన కుటుంబము, ఆ పరిస్థితులు అవన్నీ కూడా పరమాత్ముడే చక్కగా అమర్చి పెడతాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. కొందరు నేను చూస్తూ ఉంటాను, ఎన్నో రోజులు జపం చేస్తున్నాను, మంత్రం తీసుకొని, కానీ భగవత్ సాక్షాత్కారం నాకు కలగడం లేదు. ఫలానా సాంప్రదాయంలో ఫలానా బీజాక్షరాలు తీసుకున్నాను, మంత్రాలు తీసుకున్నాను, ఎన్నో రోజులు చేస్తున్నాను, అయినా సరే నాకు భగవత్ సాక్షాత్కారం కలగలేదు, ఆ దేవత లేదా ఆ దైవం కృప కలగలేదు. ఎన్నో రోజుల నుండి, ఎన్ని రోజుల నుండి, ఒక 40 ఏళ్ళ నుండి చేస్తున్నాడా, లేదంటే 20 ఏళ్ళ నుండి చేస్తున్నాడా, లేదంటే 10 ఏళ్ళ నుండి చేస్తున్నాడా, ఎన్నో రోజుల నుండి అని వీళ్ళు అంటున్నారంటే ఏదో తెలుసా అండి,
కొద్ది నెల తర్వాత మొదలు పెట్టారు. ఏదో కారణం ఇల్ల ఉంటుంది. ఇంతలోనే తొందర ఇంకా నేను భగవత్ సాక్షాత్కారం జరగలేదు, తెగ చేస్తున్నాను జపము సిద్ధులు జరగలేదు అంటే ఏంటంటే మనం అసలు పెద్ద టైం కూడా తీసుకుదలుచుకోలేదు, అన్ని ఇన్స్టెంట్ గా అయిపోవాలి. భగవద్గీత చూడండి, పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, ఒక సాధకుడు తన జీవిత కాలంలో సాధన చేసి ఆ పరమగమ్యానికి చేరకుండానే ఒకవేళ శరీరం వదిలేస్తే అతడు మళ్ళా స్వర్గాది ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ ఎన్నో సంవత్సరాలు దేవతలతోటి గడిపి సుఖంగా సంతోషంగా ఉండి ఆ తర్వాత మళ్ళా ఈ మత్స్యలోకంలో పవిత్రులైన సంపన్నులు సదాచారవంతులైన ఒక గృహస్థుల కుటుంబంలో ఒక తల్లిదండ్రులు పుట్టి మరలా సాధన మొదలుపెట్టి చేసుకుంటూ వెళతాడు. ఆ జన్మలో అవుతుందా అంటే ఏమో వాడు చేసే సాధనను బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఎన్ని జన్మలైనా పట్టచ్చు. కానీ ఒక విషయం మాత్రం బాగా అనుకూలంగా ఉంది, ఏమిటంటే అసలు మనం మొదలు అంటూ పెట్టాము అంటే ఖచ్చితంగా ఎన్ని జన్మలకైనా సరే పరమాత్మను పొంది తీరడానికే. పొందడం ఖాయం, ఎన్ని జన్మలకి పరమాత్మను చేరతామయ్యా అనేది మనం చేసిన సాధన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక 100 మంది మొదలు పెడితే ఆ 100 మంది మొదలు పెట్టారు కాబట్టి ఏదో ఒకనాటికి పరమాత్మను పొంది తీరతారు, ముక్తి పొంది తీరతారు. ఏదో ఒకనాటికంటే ఎప్పుడు వాడు చేసే సాధన పైన అభ్యాసం పైన ఆత్మోన్నతి అనేది ఆధారపడి ఉంటుంది. ఎంత గొప్ప ఆఫర్ అండి ఇది. ఒక పరుగు పందెం చేసుకుందాము, ఒక 10 మంది పరిగెత్తడం మొదలు పెట్టారు, వాళ్ళ మొదటి బహుమతి ఎంత మందికి వస్తుంది, ఒక్కడికే వస్తుంది, తర్వాత 2వ బహుమతి, తర్వాత 3వ బహుమతి, అంతవరకే. మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయినట్టే లెక్క, ఏ బహుమతి పొందరు. కానీ ఆధ్యాత్మిక సాధన అలా కాదు, మనం మొదలనేది పెట్టామంటే ఖచ్చితంగా పరమాత్మను చేరతాము. ఎప్పుడు చేరతాము అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు సహకరించక ఆయువు తీరిపోయి మధ్యలో శరీరాన్ని వదిలేసి అందరితో సాధన ఆగిపోయినా కూడా బాధపడాల్సిన పనే లేదు. పరమాత్ముడు వారి తర్వాత కూడా అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు. పవిత్రులైన వాళ్ళ గృహాన, సంపన్నుల గృహాన, పరమ పవిత్రమైన భూమి మీద మరలా పుట్టే అవకాశం ఇచ్చి మరలా అక్కడ నుంచి సాధన కంటిన్యూ చేయమని చెప్తాడు. మరలా సాధన మొదటి నుండి మొదలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ పూర్వజన్మలో ఆపామో అక్కడ నుంచి కంటిన్యూ చేసుకురావాలి. ఎంత సరళమండి, ఎంత తేలికండి. కాబట్టి సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎంత మంది భక్తి శ్రద్ధలతో దైవానికి నమస్కారం చేస్తున్నారో వాళ్ళందరూ ముక్తికి చేరతారు, పరాపదానికి చేరతారు. ఎప్పుడు చేరతారు అనేది మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది అంతవరకు. కానీ దైవాన్ని చేరడం అయితే సాధ్యము, ఖచ్చితంగా అందరూ ఒకనాటికి భగవంతుడిని చేరే వాళ్ళే. ఏమాత్రం గ్యారంటీ, ఖచ్చితంగా భగవద్గీత మనకి ఇస్తుంది. కాబట్టి ఏమి భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. హాయిగా ఆనందంగా భగవత్ ప్రాప్తి కోసము అందరూ వారి వారి యథాశక్తి సాధన చేసుకోవచ్చు. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.